పెట్టుకో వంట అయిపోయింది ఆలు ఫ్రై చేసిన పాతకి ఉప్మా చేస్తున్నా నాకు ఒక కల వచ్చింది ఏం కల వచ్చింది ఆ చెప్పు ఏం కల వచ్చింది అది పచ్చితోనే ఏదైనా ముట్టుకున్నాం అనుకో కరెంట్ షాక్ కొడుతుంది నాకు రాతే రాలే అయ్యింది అది షార్ట్ కొట్టినట్టు కనబడిందంట ఆమెకి అదే చెప్తుంది ఇక్కడ అయితే ఉప్మా చేస్తున్నా చాయ్ తాగాలి చాయ్ ఇప్పుడో పోసుకున్నా 15-20 మినిట్స్ అయింది చల్లగా అయిపోయింది ఆల్రెడీ నేను తాగేదే చల్లగా దానికంటే ఇంకా చల్లగా అయిపోయాను పోయినా లేట్ వెళ్తా అన్నాడు 8:30కి అందుకని కొంచెం 5:30కి లేస్తున్నాను మరి 4:35 ఏం లేసలేను అది కాక ఇవాళ ఈయనకు బాక్స్ వద్దంట సో పాప కోసం ముట్టి ఆలు ఫ్రై చేస్తున్నా నేను కాకకాయ ఫ్రై చేసుకుందామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అది అసలు అయితేనే లేదు ఇవ్వాలనే చేయాలి ఒళ్ళు బద్దకీయకుండా చేయాలి ఇంకోటి కొన్ని బట్టలు ఉన్నాయి మిషన్లో వేయాలి ఇవాళ వేస్తే మళ్ళీ రేపు వేయను ఎల్లుండి సాటర్డే వేస్తాను సండే రెస్ట్ దొరుకుతుంది రెస్ట్ ఏమి ఉండదు వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు కదా ఏ టీవీ స్విచ్ ఆన్ చేసిన నేను సో సండే ఇట్లా టైం స్పెండ్ అయిపోతుంది కదా అందుకని సో కర్రీ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంకా ఈయన ఆఫీస్కి పాప స్కూల్కి సో పాప వెళ్ళింది బాక్స్ ఇచ్చేసిన పాపకి లంచ్ ఆలు ఫ్రై చేసిన ఈయనకి బాక్స్ అద్దన్నారు కదా నేనున్నా ఇంట్లో వాడికి ఇంట్లో ఏమన్నా ఉన్నాయా ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అంటున్నాడు సో ఫ్రిడ్జ్ తూర్చినానండి ఫ్రిడ్జ్ చాలా రోజులు అయింది దగ్గర దగ్గర 1 మంత్ అయ్యింది సో ఫ్రిడ్జ్ తూర్చి ఇంకా ఆన్ చేయలేదు సో ఇవన్నీ తోమేసి సర్దేయాలి కూరగాయలు బయట పెట్టిన కూరగాయలు ఏం పెట్టలేదు కొంచెం సేపు ఆరనిద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాయి సో కాకరకాయ ఫ్రై చేసుకోవాలి మిషన్లో బట్టలు వేయాలి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాక కర్రీ చేసేసి మెషిన్లో బట్టలు వేసేస్తా సో లంచ్లో మళ్ళీ కలుస్తా కాకరకాయ ఫ్రై మీతో షేర్ చేస్తా పక్క ఓకేనా సో ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు ఫ్రిడ్జ్ షాప్ ఏమో అని భయం అయ్యి డోర్ ఓపెన్ చేసి పెట్టిన సో చాలాసేపు అయింది ఎందుకంటే తడి ఉంటే ఆన్ చేసినాను అనుకోండి షార్ట్ అవుతుందేమో అని సో ఫ్రిడ్జ్ సర్దేస్తా సర్దేసి నెక్స్ట్ కూరగాయలు అన్న అక్కడ పెట్టినాను చూడండి ఫ్రిడ్జ్ సర్దేసి కాకర ఫ్రై అని చెప్పినా కదా సో కాకరకాయ ఫ్రై చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వేసి ఏమంటారు బాగా చేదుపోయేటట్టు చేయాలంట ఒక నిమిషం ఫోన్ ఒక దగ్గర పెడుతున్నా ఫిక్స్ అయింది ఓహో పడిపోయింది ఫోన్ పడిపోయింది ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసుకోబోతున్నాము సో ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి అది బ్రౌనిష్ కలర్ అవ్వగానే దాంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం ఇప్పుడు మనం ఏవైతే సాల్ట్ వేసి పిసికి పెట్టుకున్నాం కదా ఫస్టే ఆ కాకరకాయ ముక్కలు వేసి కలిపేయాలి ఓన్లీ ఫ్రై అండి దీంట్లో ఆల్రెడీ ఇలా కూడా చేసుకోవచ్చు
అండ్ దీంట్లోనే ఫస్ట్ పల్లీలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కూడా దీంట్లో లాస్ట్లో మనం ఎప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటామో అప్పుడు పల్లీలు వేసి కొంచెం ధనియా పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మగ్గుతుంది కదా, కొంచెం అడుగంటుతూ ఉంటుంది, అంటే ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ అంటుకుపోతూ ఉంటుంది. సో కలుపుతూ ఉండాలి. లాస్ట్కి కొంచెం కారం వేసి 2 మినిట్స్ కాగానే షుగర్ వేసుకోవాలి, 1 స్పూన్ చాలు. నెక్స్ట్ ధనియా పొడి బాగా కలిపేసుకొని 1 నిమిషం అవగానే కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ రైస్తో కూడా తినొచ్చు, అండ్ మనం ఏదన్నా టమాటా చారు కానీ రసం కానీ పప్పు చారు కానీ పప్పు కానీ తింటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.